విశాఖ మన్యంలో జీవో నెంబర్ 3 రద్దుకు నిరసనగా తలపెట్టిన నిరవధిక 48 గంటల మన్యం బంద్ పాడేరులు నేటి ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైంది. ఈ బందుకు పలు రాజకీయ పార్టీలు సంఘాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. ఎక్కడ ఎటువంటి అల్లర్లు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా బంద్ జరిగేలా పోలీసులు పహారా కాస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న గిరిజన ప్రజలందరూ కూడా చాలా సంతృప్తిగా ఉన్నారు. మనకేదో రోడ్లు ఇస్తారు, ఇల్లులు కట్టిస్తారు, లేదా ఇతరితర స్కీములు చేసి మన గిరిజన ప్రాంత ప్రజలందరినీ కూడా మరి మిగతా మైదాన ప్రాంత ప్రజలతో పాటు ప్రేమగా చూసుకుంటారని ఒక భావంతో ఈరోజు ఈ ప్రభుత్వాలకి మన కేంద్రం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వాలకి అయితేనేమి ఓట్లు వేసి గెలిపించి వాళ్ళకి గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించిన తర్వాత కూడా ఈరోజు మినిమం ఏదైతే ఈరోజే కాదు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోరాటాలు వెంటనే ఇమీడియట్గా 6 నెలల్లోనే పోరాటాలు మొదలుపెట్టించింది ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి ఈ మరి ఈరోజు జరుగుతున్న పరిస్థితికి వాళ్ళు పూర్తిగా విఫలమయ్యారని మనం చెప్పుకోవచ్చు. జీవో నెంబర్ 3 మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్న విషయం, ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తున్న విషయం, మరి అన్ని సంఘాలు అయితేనేమి మరి అనేక ఉన్నటువంటి మిగతా టీచర్స్ అయితేనేమి అన్ని ట్రేడ్ హోల్డర్స్ అందరూ కూడా ఈరోజు వచ్చి పోరాటాలు చేస్తున్న విషయం, కానీ ప్రభుత్వాలకు మాత్రం పట్టని విషయం, దాని మీద స్పందన లేదు. జీవో నెంబర్ 3 ఇలాగా సుప్రీంకోర్టు స్క్రాప్ చేసింది కాబట్టి మేము ఏదో విధంగా మనం గిరిజన ప్రజలను అందరిని ఆదుకుంటామని ఒక స్టేట్మెంట్ లేదు ముఖ్యమంత్రి గారు అయితేనేమి. అదేవిధంగా మంత్రులు ఉన్నారు, ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా ఎంపీ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ ప్రజలకు న్యాయం మాత్రం లేదు. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం, ఈ జీవో నెంబర్ 3 అనేది ఈరోజు మన జాతి అంతరించిపోవడానికి కూడా మరి ఈరోజు గిరిజన జాతి అంతరించిపోతుంది అని చెప్పడానికి కూడా అతిశయోక్తి కాదు. జీవో నెంబర్ 3 ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం, ప్రతి గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా పైకి వచ్చే అవకాశం, వాళ్ళు కూడా మైదాన ప్రాంత ప్రజలతో పాటు జీవన శైలి మార్చుకొని వాళ్ళ పిల్లలు ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి ఈరోజు మరి ప్రపంచాన్ని చూపించే ఒక అదృష్టం, దాన్ని కూడా సమూలంగా కూకటి వేలతో కూడా పీకేశారు ఈరోజు. దాన్ని కూడా మేము అందరూ కూడా సంపూర్ణంగా మేమందరూ గిరిజన ప్రాంత ప్రజలందరూ కూడా పోరాటం చేస్తున్నాం. పోరాటాలు బంధుకి జీవో నెంబర్ సాధన కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తూ బంధులు విజయం తెచ్చడం కోసం కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్కి చట్టబద్ధత కల్పించాలని ప్రధానమైన డిమాండ్తో నిర్వహిస్తున్న ఉద్యమం ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే జూన్ 9న సాధన కమిటీ నిర్వహించిన బంద్ తర్వాత రాష్ట్ర గిరిజన మంత్రి రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రకటించారు, టీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈరోజు వరకు అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ టీఎస్సీ తీర్మానంతో అయిపోయేది కాదు, అలాగే రివ్యూ పిటిషన్ వేస్తేనే అయిపోయేది కాదు. రివ్యూ పిటిషన్ వేస్తే కాలవ్యాపారం జరిగే అవకాశం ఉంది. టీఎస్సీ రిజర్వేషన్ పాస్ అయినా అది ఆర్డినెన్స్గా వచ్చేదానికి టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇవి జీవోల రూపంలో కాకుండా ప్రత్యేకంగా చట్టబద్ధత కల్పించడం కోసం నేడు జరుగుతున్న అసెంబ్లీలో చట్టంగా చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ రకమైన దిశకి ప్రభుత్వానికి చర్య తీసుకోకపోతే రాబోయే కాలంలో అన్ని గిరిజన సంఘాలు ఉద్యోగ సంఘాలతో కలిపి ఐక్య ఉద్యమం నిర్వహిస్తామని చెప్పి మేము అందరికీ కోరుతున్నాం. అయితే రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నేటికి 50 రోజులు దాటిపోయినా ఇంత నిర్లక్ష్యం ఉండడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అధికారులు వచ్చినప్పటి నుంచి ఆదివాసుల పట్ల ప్రతి చోట ఆంక్షలు ఉన్నాయి. ఆ తినే ఆహారం మీద ఆంక్షలు, అలాగే గిరిజన హక్కుల మీద ఆంక్షలు, అటవీ చట్టం మీద ఆంక్షలు, రిజర్వేషన్ ప్రమోషన్లు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పి ఆంక్షలు, ఇటువంటి ఆంక్షలు పెడుతూ లాస్ట్కి ఏమో జీవో నెంబర్ 3నే ఈరోజు కొట్టేసే పరిస్థితి ఉంది.